హాయ్ అండి, నా పేరు మరియాల తిరుమల రెడ్డి. నాది హుస్నాబాదు. నేను యాక్చువల్గా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాను. అలాగే ఫార్మింగ్ కోసమని నాకు ఒక హ్యాబీ ఉండే. ఈ హ్యాబీ కోసమని ఒక 25 ఏకర్స్ ల్యాండ్ ఉండేది నాకు. ఈ 25 ఏకర్స్లో ఒక 20 ఏకర్స్ ల్యాండ్లో మామిడి తోట కల్టివేట్ చేస్తున్నాను. అందులో ఒక 7.5 ఏకర్స్ పెద్ద తోట ఉంది. ఇది 7x7 మీటర్స్ రేంజ్లో ఉంది. ప్లస్ ఇంకొక 6.5 ఏకర్స్లో 5x5 దూరంలో చిన్న తోట ఉంది. అందులో వచ్చేసి తోతాపురి, బెంగన్పల్లి ఉంది. ఇందులో 3 రకాల స్పేసింగ్స్ ఉన్నాయి అండ్ 5 రకాల కేటగిరీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. తోతాపురి ఉంది, బెంగన్పల్లి ఉంది, తర్వాత హిమాయత్ ఉంది అండ్ దశేరి ఉంది. ఇప్పుడు ఈ పెద్ద తోట ఏతుందో బేసికల్గా కంప్లీట్లీ ఫ్లవరింగ్ ఫుల్ వచ్చిన తర్వాత దీని క్రాప్ కూడా దాదాపు ఇప్పుడు కంపారిటివ్ లాస్ట్ కన్వెన్షనల్ మెథడ్కి, ఇప్పుడు మనం చేసే డ్రిప్ ఇరిగేషన్ మెథడ్కి ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. సో అంతకుముందు కన్వెన్షనల్ మెథడ్లో మనం హెక్టార్కి దాదాపు 2 టన్నుల దాకా ఎక్స్పెక్ట్ చేసేది ఈ టైం సీజన్లో మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ యావరేజ్లీ ఇఫ్ పర్ హెక్టార్ ఒక 1 టన్ను కూడా మనం హెక్టార్కి పెట్టుకున్నా కూడా దాదాపు 8 టన్ను ఈల్డింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ తోటలో. మేము మామూలుగా కాలువల ద్వారా పారకం చేపిస్తుంటే అట్లా నీళ్ళు ఎక్కువ వేస్ట్ అయ్యేటి, ప్లస్ టైం కూడా ఎక్కువ పట్టేది తోట పారడానికి. మేము జైన్ ఇరిగేషన్ను సంప్రదించిన తర్వాత అందులో జోనల్ మేనేజర్ దివాకర్ రెడ్డి గారిని సంప్రదించి మేము ఇరిగేషన్ టోటల్గా ఈ 20 ఏకర్స్కి చేపించుకున్నాము. వాళ్ళ యొక్క వర్క్ మెథడ్ కానీ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. ఇంతకుముందు ఏంటంటే మాకు నీళ్లు సరిపోకపోయేటి, ఇప్పుడు సఫిషియెంట్గా అన్ని చెట్లకు నీళ్లు సక్రమంగా పారుతున్నవి. ప్లస్ ఇంతకుముందు ఏంటంటే చెట్లు గ్రోత్ తక్కువ ఉండేది, ఒక 1.5 టన్ను 2 టన్ కన్నా ఎక్కువ రాలేదు. ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో సంప్రదించిన తర్వాత వాళ్ళు చేసిన కోఆపరేటివ్ తోటి మేము ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. క్రాప్ కూడా ఇప్పుడు చాలా బాగుంది. వారి యొక్క టీము ప్లస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీసు, మనం ఫోన్ చేయగానే వాళ్ళు రావడము, చూసుకోవడము, వాళ్ళు ఫోన్లోనే ఏదన్నా ఉన్నా కానీ మనకు ఆన్సరబుల్గా ఉండి ఇది ఇది చేసుకోండి, ఇట్లా ఇట్లా అయితే మీరు ఇట్లా మంచిగా నీళ్లు వారచ్చు, చెట్లు మంచిగా చూసుకోవచ్చు అని వాళ్ళు చెప్పడము, వాళ్ళతో కోఆపరేట్ అయిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది తోటలో. అన్ని చెట్లకు నీళ్లు ఆదా అవుతున్నవి, ప్లస్ టైం సేవ్ అవుతున్నది, కరెంటు సేవ్ అవుతున్నది.